हेलो फ्रेंड्स, वेलकम टू माधुरी पैशन। एला उन्नारु? नेनु माधुरी। चिकेन हरीज एला चेयालो चेप्तानु। हरीज की हलीम की डिफरेंस एंटो फस्ट तेलुसुकोंडी। मनमु हरीज अयिते ईक्वल क्वांटिटीलो तीसुकुंटाम, अंटे चिकेन इंका पप्पुलु रेंडु ईक्वल क्वांटिटीलो तीसुकुंटाम। अदे हलीम अयिते मूडु वंतुलु चिकेन तीसुकुंटे ओक वंतु पप्पुलु तीसुकुंटाम। सो अदे डिफरेंस अंडी। सो नेनु इक्कड चेसेदि हरीज चेस्तुन्नानु। सो चिकेन इंका पप्पुलु ईक्वल क्वांटिटीलो तीसुकोवडानिकि ट्राई चेस्तुन्नानु। सो 200 ग्रामुल चिकेन कैते नेनु 200 ग्रामुल पप्पुलु तीसुकुन्नानु। एला चेयालो चेप्तानु चूडंडि। पप्पुलु वेयिंचुकोनि पेट्टुकुंटानु। सो दानि कोसं ओक गिन्ने तीसुकुन्नानु। दांट्लो ओक स्पून पेसरपप्पु वेसुकुंटुन्नानु, ओक स्पून मिनपप्पु, चिन्नमंट मीद ओक स्पून శనగపప్పు వేసుకుంటున్నాను। తర్వాత 2 స్పూన్లు ఎర్రపప్పు వేసుకుంటున్నాను। కొంచెం వేగాక లాస్ట్ లో నువ్వులు వేసుకుంటున్నాను। ఇది వేసుకున్న వెంటనే స్టవ్ ఆఫ్ చేశాను। సో ఇలా వేయించుకోవడం వల్ల ప్రాపర్ స్మెల్ వస్తుంది అండ్ టేస్ట్ కూడా పెరుగుతుంది। సో ఇది వేయించుకొని చల్లార్చుకోవాలి। తర్వాత గ్రైండర్ గిన్నెలో ఇలా వేయించుకున్న పప్పులు వేసుకుంటున్నాను। తర్వాత ఒక చిన్న కప్పు గోధుమ రవ్వ వేసుకుంటున్నాను। తర్వాత 4 బాదం పప్పులు వేసుకున్నాను। తర్వాత ఒక స్పూన్ ఓట్స్ వేసుకున్నాను, లేకపోతే బార్లీ కూడా వేసుకోవచ్చు, మీ ఇష్టం। తర్వాత గరం మసాలా దినుసులు వేసుకున్నాను, పట్టా, సాజీరా, లవంగ, ఇలాచి, మిరియాలు వేసుకున్నాను। ఇది ప్రాపర్ గా గ్రైండ్ చేసుకోవాలి। చూసారు కదా, ఇలా ఫైన్ పౌడర్ అవ్వాలి। ఇది అయ్యాక నేను గ్రైండ్ చేసి పెట్టుకున్న చికెన్ ని తీసుకున్నాను। ఇక్కడ 200 గ్రామ్స్ బోన్లెస్ చికెన్ తీసుకున్నాను। దాన్ని ఒకసారి బర్కు బర్కుగా గ్రైండ్ చేసుకోండి, సరిపోతుంది। ఇలా చేసుకున్నానని పక్కన పెట్టుకోవాలి। ఇది అయ్యాక కుక్కర్ తీసుకోండి। కుక్కర్ లో అయితేనే ప్రాపర్ గా త్వరగా అయిపోతుంది। ఫస్ట్ ఒక స్పూన్ నెయ్యి వేసుకుంటున్నాను। నెయ్యి తోటే ప్రాపర్ టేస్ట్ వస్తుంది। తర్వాత ఒక స్పూన్ ఆనియన్స్, బ్రౌన్ ఆనియన్స్ వేయించుకున్న నూనె వేసుకున్నాను, లేదంటే నార్మల్ ఆయిల్ వేసుకోవచ్చు। తర్వాత పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ, కొత్తిమీర, పుదీనా వేసుకోవాలి। ఇది ఒక నిమిషం ఉడికింది అనుకున్నప్పుడు పసుపు వేసుకున్నాను। తర్వాత చికెన్ వేసుకున్నాను। ఇక్కడ చికెన్ ఉడకాల్సిన అవసరం లేదు, జస్ట్ కలుపుకొని దాంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి। ఇది క్వాంటిటీ చిన్న అయినా కూడా ఈజీగా 4 మెంబర్స్ కి సరిపోతుంది, అందుకే కొంచెమే చేశాను, ఎక్కువ చేసి వేస్ట్ చేయడం ఎందుకని। తర్వాత సో ఇక్కడ కలుపుకున్నాను కదా, ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను। ఎప్పుడు కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ నూనెలో ఉడికాకనే వాటర్ కలుపుకోవచ్చు, లేదు అంటే పచ్చి వాసన వస్తుంది। ఇది వేగింగ్ అనుకున్నప్పుడు పెరుగు వేసుకోవాలి। పెరుగు ఆప్షనల్, కావాలంటే వేసుకోవడం లేకపోతే లేదు, కానీ ఖచ్చితంగా పాలు పోసుకోండి, పాలు వల్ల కమ్మదనం వస్తుంది। ఇది అయ్యాక 400 ml వాటర్ పోసుకుంటున్నాను। తర్వాత 4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి। సో ఇలా విజిల్స్ వచ్చాక ఆల్మోస్ట్ ఆల్ చికెన్ ఉడికిపోయినట్టే। చూసారు కదా, ఇది ప్రాపర్గా ఉడికిపోయింది। ఇప్పుడు మనం అన్ని పప్పులను కలిపిన పౌడర్ని ఉడికించుకోవాలి। సో దానికోసం ఫస్ట్ నేను బాదం ఇంకా కాజు వేయించుకొని దంచిన పౌడర్ వేసుకున్నాను, దానివల్ల మంచి అరోమా వస్తుంది। తర్వాత పప్పులన్నీ పౌడర్ చేసుకున్నాం కదా, దాన్ని ఉండలు లేకుండా మొత్తం కలుపుకోవాలి। తర్వాత ఉప్పు వేసుకోవాలి। ఇలా ప్రాపర్గా ఉండలు లేకుండా కలుపుకున్నాక వాటర్ పోసుకోండి। తర్వాత బ్రౌన్ ఆనియన్స్ వేసుకోండి, బ్రౌన్ ఆనియన్స్ తోటి కూడా టేస్ట్ వస్తుంది। సో నెయ్యి ఇంకా బ్రౌన్ ఆనియన్స్ తోటే మొత్తం టేస్ట్ అంతా, ఫ్లేవర్ అంతా ఉంటుంది। తర్వాత గులాబీ రేకులు వేసుకున్నాను। ఇప్పుడు కుక్కర్ మూత మళ్ళీ పెట్టుకోవాలి, కానీ ఈసారి చిన్న మంట మీద పెట్టుకోవాలి, అలా అయితే మీకు ఎలాంటి విజిల్స్ రావు। ఇలా 10 నిమిషాలు ఉడికించుకున్నాక మొత్తం ఉడికిపోతుంది। ఇంకెక్కడైనా చికెన్ ముక్కలు ఉన్నట్టయితే స్మాష్ చేసుకోండి। మీ స్పూన్ని వెనకాల ఇలా కుక్కర్కి ఆనిస్తే మొత్తం స్మాష్ అయిపోతుంది। ఇప్పుడు
చిన్న మంట మీద ఇంకొంచెం సేపు ఉడికించుకోవాలి. ఇక్కడ ఏంటంటే వాటర్ ఉంది కదా, సో దగ్గర పడేంత వరకు నేను మంట మీద మంట ఆన్ చేసి ఉంచాను. ఇది దగ్గర పడ్డాక కొంచెం గరం మసాలా వేసుకోండి, తర్వాత మిరియాల పొడి వేసుకోండి, లాస్ట్లో నెయ్యి వేసుకోండి, ఆఫ్ చేసుకోండి. సో మీ హరీస్ రెడీ అయిపోయినట్టే. దీని స్మెల్ మొత్తం ఇంటి నిండా నిండిపోతుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఎంత సింపుల్గా ఉంది కదా రెసిపీ మొత్తం కూడా, ఇంట్లో చేసుకోవచ్చు, ఎవరైనా చేసుకోవచ్చు. పెద్ద ప్రాసెస్ చాలాసేపు అని ఏం లేదు, ఒక 30 మినిట్స్లో అయిపోతుంది. సో దాన్ని మీరు సర్వ్ చేసేటప్పుడు కొత్తిమీర పుదీనా ఇంకా బ్రౌన్ ఆనియన్స్ నెయ్యి వేసి సర్వ్ చేసుకోవచ్చు. నిమ్మకాయ కూడా పిండుకుంటే బాగుంటుంది, ట్రై చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ బాక్స్లో చెప్తే నేను రిప్లై ఇస్తాను. అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీకి షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్స్ అండి, బాయ్.